హలో అండి, చాలా రోజులు అయిపోయింది కదండి. దగ్గర దగ్గర 4 నెలలు అయిందండి వీడియో అప్లోడ్ చేసి, అస్సలు కుదరట్లేదండి. మీకు తెలుసు కదా నేను బొటిక్ స్టార్ట్ చేశాను అనేసి. వారంలో 6 రోజులు బొటిక్లోనే సరిపోతుందండి, ఒక్క సండే మాత్రమే గుర్తొస్తుంది, అబ్బా వీడియో తీసుంటే బాగుండు, ఏదైనా వీడియో అప్లోడ్ చేసుంటే బాగుండు అనేసి ప్రతి సండే అనిపిస్తుందండి. మిగతా 6 రోజులు మాత్రం ఫుల్ బిజీ, అసలు ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండదండి ఆలోచించడానికి కూడా. సో అందుకనే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. యాక్చువల్లీ ఇది కూడా ఈ మధ్యన ఎప్పుడు తీసిన వీడియో కాదు, ఇది ఎలక్షన్స్ రోజు తీసిన వీడియో అన్నమాట. మేము ఓటు వేయడానికి వెళ్ళాము, ఆ రోజు తీసిన వీడియో. అది కూడా తీద్దామని అనుకోలేదండి, అంటే కొంత టైం అయిపోయిన తర్వాత సరే సరదాగా షూట్ చేసుకుందామని షూట్ చేశాను. ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఫోను మెమొరీ ఫుల్ అయిపోయిందండి. సో కొన్ని వీడియోస్ డిలీట్ చేద్దాము అని చూస్తుంటే ఇవి కనిపించినాయి అనమాట. అవును, ఈ వీడియో నేను అప్లోడ్ చేయలేదు కదా అనేసి అది చూస్తున్నంతసేపు నాకు నవ్వొస్తూ ఉంది. సరే మీకు కూడా పెడితే మీరు కూడా కాసేపు నవ్వుకుంటారు కదా, చాలా రోజులైంది మిమ్మల్ని పలకరించి అనేసి ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇదేమో ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించానండి. యాక్చువల్లీ ఇది కూడా ముద్దపాటు తీసుకెళ్ళామన్నమాట, ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఏదైనా కుక్ చేసుకోవాలి అంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ కూడా పలచగా ఉండటం వల్ల మాడిపోతున్నాయండి. సో అందుకనేసి ఇది ఒకటి అక్కడే వదిలేద్దాము అనేసి ఒకటి ఆర్డర్ చేశాను, ఇది కూడా తీసుకెళ్ళాము. అండ్ మీకు తెలుసు కదండి ఇండస్ వ్యాలీలోని ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అనేది, చాలా చాలా బాగుంటాయండి, చాలా క్వాలిటీగా ఉంటాయి అన్నమాట, హెల్త్ కూడా చాలా మంచిది. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఉన్న వాటిలో అన్నిట్లో కల్లా నాకు స్టెయిన్లెస్ స్టీల్ అయితే చాలా చాలా ఇష్టం అన్నమాట. చూసారా ఎంత దల్సరగా ఉందో, చాలా మందంగా ఉండటం వల్ల అడుగున మాడదు. ఇది కింద ఫ్లాట్గా ఉండటం వల్ల మనము ఈ కరెంటు దాని మీద కూడా ఇంచక్క పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా వెయిట్ ఉంటాయండి, మనం పట్టుకోవడానికి హ్యాండిల్స్ కానివ్వండి, గ్లాస్ లిడ్ కానీ అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటాయి. ఇదిగో కింద చూసారా ఫ్లాట్గా ఉంది, సో కరెంటు దాని మీద కూడా ఇంచక్క కుక్ చేసుకోవచ్చు అన్నమాట. అదే ఇండక్షన్ స్టవ్ మీద కూడా ఇంచక్క కుక్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి ఆర్డర్ చేశాను, ముందే వచ్చింది, 2 డేస్ ముందే వచ్చింది, ఇది కూడా తీసుకెళ్ళామన్నమాట. కాకపోతే ఆ రోజు ఏమీ చేయలేదండి, ఆ రోజు దీంట్లో ఏమీ చేయలేదు. ఇది మీకు ఎవరికైనా కావాలి, ఇలాంటి వాటిల్లో మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఒకసారి నేను స్క్రీన్ పై కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అలాగే స్క్రీన్ పైన నా కోడ్ ఇస్తాను, మీకు కొంత పర్సంటేజ్ డిస్కౌంట్ కూడా వస్తుంది అన్నమాట. ఇంతకీ ఆ రోజు మేము చేసింది దోసకాయ పచ్చడి అండి. పల్లెటూరులోనే ఎప్పుడన్నా సరే ఏం చేసినా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి, ఏం తిన్నా సరే చాలా రుచిగా అనిపిస్తుంది. సేమ్ పచ్చడిని సేమ్ రెసిపీని సేమ్ పర్సన్ టౌన్లో చేసినా సరే ఎందుకో అంత రుచి అనిపించదు. అంటే ఇక్కడ బాగా ఎక్కువ మాట్లాడి ఎక్కువ తిరిగి ఎక్కువ పని చేసి తింటాం కాబట్టి అట్లా అనిపిస్తుందో, లేకపోతే ఈ వాతావరణానికి ఈ నీళ్ళకి అలా అనిపిస్తుందో, కానీ పల్లెటూరులో చేసిన రుచి టౌన్లో మాత్రం రాదు. మీకు కూడా ఎప్పుడన్నా అలా అనిపించిందా, ఎప్పుడన్నా అలా ట్రై చేశారా, పల్లెల్లో చేసిన వంట టౌన్లోకి మన ఇళ్ళల్లోకి వెళ్ళి చేసుకొని అదేంటి ఇలా రాలేదేంటి, ఆ టేస్ట్ రాలేదేంటి అని ఎప్పుడన్నా అనుకున్నారా? నాకైతే చాలాసార్లు అనిపించిందండి. ఇక్కడ మనం చేసింది దోసకాయ పచ్చడి ఒకటిను పండుమిరపకాయ పచ్చడి తాళింపు వేసామన్నమాట. అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఏది సరిపోదు అన్నమాట, అంత బాగున్నాయి. అయితే కొంచెం కారం ఎక్కువైంది పచ్చళ్ళలోని, అంతే తప్పితే చాలా టేస్ట్గా ఉన్నాయి. అదిగో అదిగో చూసిర్రా, ఏమిగానో తెలియదు దోసకాయ పచ్చడి, నీకు తెలియదా? నీకు తెలుసా? నీకు టేస్ట్ చేస్తా ఏదైనా పెద్దోళ్ళకి చెప్పినట్టు తింటానమ్మా. నేను ఏదైనా సరే అసలు వంక పెట్టకుండా తింటాను. సరే నువ్వు ఒక రవ్వ అదేసి ఇదేసినా ఇదేసి అదేసినా నేనే ముక్కోరు అసలు, నేను చూసి అదే చేస్తా. ఆ వెల్లుల్లిపాయలు వెయ్యి అయితే దాన్ని చూడు ఎంత నవ్వు వస్తుంది అసలు. ఎందుకు నన్ను అంత నవ్వు వస్తుంది? నీకు సాయం చేద్దాం ఇస్తే. ఇదిగో మొత్తం క్రెడిట్ అంతా నువ్వే పొందాలి. నాకు క్రెడిట్ పొద్దు ఉంచుకో, పని చేసుకో. మళ్ళీ అది బాగుందంటే పిల్లలందరూ నన్ను పొగుడుతారు. ఇంతసేపు కష్టపడ్డావు. పక్కకుంటే వాళ్ళది నీకు వైనంగా ఉంది, నాకు వైనంగా లేదే. అదే ఇంత దూరంలో కూర్చుంటే ఆడదంచేది పొట్టుదారి. కావాలని ఉల్లిపాయలకు ఇసిరిసిరి వేసుకుంటూ అత్త వచ్చింది లేని ఉల్లిపాయలు.
అదేంటి? అది మీ కోసం అని దోసకాయ హుషారు కోరుకుంది. ఉల్లిపాయ కూడా రమాని కోరుకుంది. అది అదే వెళ్ళిపోయింది. అది ఉప్పు కావాలంటే గొడవ జరుగుతాయి. మీ ఇష్టం ఉప్పు చేతికి తీసుకున్నాం మరి పెట్టు కింద ఉప్పు చేతికి కూడా అంటారు. ఎందుకు గొడవ ఇచ్చావు మరి ఉప్పుకి గొడవ తెలుసు. గడవిస్తే ఇక్కడ జుట్టులు జుట్టులు పట్టుకొని అక్కడ ఉంది నాలుగేళ్ళు వాటి గొడవ ఎందుకు అక్క నీకు ఎక్కువ ఆయన వద్దక్క మనకెందుకు మనకు గొడవలు. నీకు కూర కట్టు నువ్వు దోసకాయ ముక్కలు అందుకు ఎంత వేస్తావు నేను అంటే ఏం కాలే కానీ చిన్నపాటు మర్చిపోయింది. ఏం చెయ్యాలి ఏం చేయాలి పక్క దోశ నీట్నెస్ మా నాని కాదు తినేటప్పుడు కూడా పేపర్ కూడా చేయి పెడతాను. నాదేం పోయింది నాకు అట్ట కాదుమా ఇట్లా పట్టుకొని దాన్ని రౌండ్ గా తిప్పితే అప్పుడు బాగొస్తుంది. పట్టుకో అట్లా కాదు నాన్న. అద్ది అద్ది చెప్పమ్మా మొత్తం వేసాం మొత్తం వేసినాము ఇంకొంచెం ఇంకా లేదు చెప్పేది ఏంటి మంట ఉంటే పచ్చడి మంటగా ఉంటే మూడు ముక్కలు వేసుకున్న దగ్గర ఒక్క ముక్క వేసుకుని తిన్న ఆయన ఏమవుద్ది అంత నెయ్యి చొక్క వేసుకొని అంత పచ్చడి వేసుకుంటే పోయేదానికి ఏందో. రమా అత్తయ్య ఆ కూర అంత ఎర్రగా ఉంది మిరగారి మంట అమ్మా ఇంకొంచెం చింతపండు అన్న వేయాల్సింది అంత మంటగా ఉంటే ఎడ తింటారు అన్నది. నేను చెప్పాను అత్తయ్య రమా చెప్పింది మూడు ముక్కలు వేసుకునే దగ్గర చిన్నపిల్లలకి సలహా ఇచ్చి అత్త దగ్గర ముసలి పిల్లలతో సమానం అంటారు కదా నువ్వు చెప్పావని నేను ఆడి చెప్పొచ్చిన నాకు చిక్కులే ఉండి ఎప్పుడొకప్పుడు బా సరేలే అదే పాటిస్తారు. ఏం చేస్తారు అయితే ఏం చేస్తారు అయితే ఇప్పుడు అయితే నా పేరు ఎందుకు చెప్పిను క్రెడిట్ నీకు రావాలని. ఇది క్రెడిట్ లాగలేదే ఏదో పాద కక్షలు పర్సలో పెట్టుకున్నట్టుంది. నీ మీద కక్ష ఏమంటది రమాదేవి కచ్చంటే ఇంకేదో కత్తులతో గుండెలతో అనుకోవటం కాదు మా ఎంత చాలు కచ్చలకి. చాకు కూడా కడుగుతుంది మా రమా ఇంక రేపు మళ్ళీ అత్తకి పడేందుకో పద్ధతిగా అది కూడా పెడుతుంది పద్ధతిగా ప్లేట్ కూడా కడుగుతుంది. అసలు బుద్ధపాడు వస్తేనే మా రమ్మకు పద్ధతులు బల్లే ఎక్కడమే అన్ని షింకులు వేసి తర్వాత కదా తొంగునేది. అయినా నాకెందుకో ఇక్కడికి వస్తే నువ్వు చిన్నప్పుడు అక్కడ పల్లి కుత్తక్క ఈశాన్య మూలలోనో ఏమో పల్లి మెడికి నీళ్ళు పోయేద్దని వాళ్ళకి జోక్ అయితే చిన్న పిల్లలు అప్పుడు అప్పుడు మాస నాడు నీళ్ళు అడిపోతుంది ఏమనుకుంటే ఇప్పుడు సరిగ్గా పట్టుకు చిన్నప్పుడు ఏకేలాగుంటే ఆడుకునే వాళ్ళం అంటే పల్లి కడిగిందరు అసలు. మా అత్త అడిగింది అనమాట ఇన్ని మిరవకాయలు ఎందుకు వేసారంటే మా అక్క మా అత్త దగ్గర పోయినప్పుడు తెలివిగా ఏం సమాధానం చెప్పిందంటే తెలివిగా కదండి నిజంగానే చెప్పాను నిజంగా కొంచెం తెలివితేటలు కూడా ఏమనంటే మా అత్త అడిగింది ఎందుకమ్మా ఇంత కారంగా ఉంటే ఇన్ని మిరవకాయలు ఎందుకు వేసుకున్నారంటే లేదత్తయ్య పిల్లలు దోసకాయలు తినేశారు కొంచెమే ముక్కలు నేను చూస్తుంది తెలివి కాదు అది నిజం ఆ నిజమేనా ఎందుకు కొంచెం తెలివితేటలు ఉపయోగిస్తుంది కట్ చేస్తుంటే
పిల్లలు అడుగుతా ఉంటే పెడతా ఉన్నా. అదే మనకి తినడమే కదా కావాలి, కూరలోవే తినది. ఏదో ఒకటి అది ఇది ఏదో ఒకటి కవర్ చేస్తుంది మక్క, ఇందుకే మక్క ఎట్టినా తెలివి కలదే. ఎంతసేపు నన్ను నీ గోలేనామే పిల్లలకు భూ పెట్టి ఓటేయడానికి పోదామా మనము? నువ్వు వచ్చిన తర్వాత తిన్నావు కదా, అది ఉదయాన్నే కదా. ఉదయం టిఫిన్ తిన్నావుగా, ఉదయం టిఫిన్ తింటే పదింటప్పుడు అన్నం తింటే మళ్ళీ తింటే ఇప్పుడు కొంచెమే తిన్నాను రమ్మా, కొంచెమే వచ్చిన వెంటనే కొంచెం తిన్నాను. ఇంకా సరిపోదు, ఇన్నిసార్లు తింటవా? నీకు మంటగా ఉంది కదా, నువ్వు తినద్దులే. కొంచెం తింటాను. సరేలేరా? సరేనా? మీకు మళ్ళీ ఒక డౌట్ వస్తుంది, అరుణ కనిపించలేదు, అరుణ లేదా, అరుణతో మాట్లాడట్లేదా అంటారు కదా. కాదండి, మేమందరం మాట్లాడుకుంటాం, అందరం ఒకేసారి వెళ్తాం, ఒకేసారి వస్తాం. కాకపోతే ఏంటంటే అరుణ మా పిచ్చి జోకులు, మా పిచ్చి మాటలు, సో వీటిలో కలవలేదన్నమాట. అంటే మేము మాట్లాడేంత పిచ్చిగా అరుణ మాట్లాడలేదు, సో అందుకనే అరుణ కనిపించలేదు. అరుణ కూడా పక్కనే ఉంది. సో తర్వాత ఇట్లాగా పిల్లలందరికీ కూడా అన్నం కలిపేసి పెట్టేశాము. చాలామంది పిల్లలు ఉన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్లో ఎందుకు అనేసి అందరికీ. అసలు ఎప్పుడు కూడా పిల్లలకి నేను కలిపి పెడతాను, సో ఈసారి మా రమ్మ కలిపి పెట్టిందనమాట. సో అన్నం తినేసిన తర్వాత ఓటు వేయడానికి వెళ్ళామండి. ఎలక్షన్ రోజు అసలు ఎంత ఎండగా ఉందోనండి, విపరీతమైన ఎండ. ఇప్పటికే 2-3 సార్లు తిరిగాం ఉదయం నుంచి ఓటు వేద్దామని వెళ్ళడము. అక్కడ ఎక్కువ మంది, ఎక్కువ క్యూ ఉండేసరికి మళ్ళీ వెనక్కి రావడం. అక్కడ వైట్ శారీలో కనిపించింది కదా మారుణ, ఓకే నమ్ముతారు కదా మారుణ కూడా వచ్చిందని. సో మళ్ళీ వెళ్ళామన్నమాట, మళ్ళీ భోజనం చేసేసి అదే ఇందాక వంట చేసుకోవడానికి వచ్చాం కదా, చేసుకొని తినేసి మళ్ళీ వెళ్ళాము. ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంటే ఇంకా ఓటు వేసాం. అంటే ఇంకు లేదు, లేకపోయినా మేము ఓటు వేసాము. నిజంగా వేసాం కానీ కనిపించట్లేదు. మా ఇంకు తుడిపోయింది, నాకు అనిపించింది నాకు ఇంకు రుద్దేటప్పుడు దాంట్లో నీళ్ళు పోసినరేమో, అక్కడ 2 సార్లు రుద్దినరు, ఇంకు క్వాలిటీగా వాడినట్లేదు. కానీ ఓటు వేసాం, ఓటు వేసాం. అక్కడ విన్నా సార్ అక్క ఓటేటం? నాకు గుర్తులేదు. నేను 2వసారి అను, 2వసారి, ఇది 3వసారి వేసా ఓటు. నేను అంతే వేసుంటాను. అంటే నీకు 40 ఏళ్ళు కదా. అగో వర్షం పడుతుంది. తర్వాత పెద్ద వర్షం అండి, చాలాసేపు వర్షం పడింది అనమాట. ఇంకా మేము అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయి ఇంకా బయలుదేరదాము, ఇంకా స్టార్ట్ అయిపోదాము అనుకున్నాము. ఇంకా అది ఇంకా వర్షం పడేసరికి ఇంక ఇక్కడ ఇలాగా పిల్లలతో బుక్ అయిపోయామన్నమాట. నా చీర బాగుందని చెప్పేవాళ్ళు కదా ఎప్పుడు, ఈసారి బాగలేదా? మరి చెప్పలేదేంటి? నువ్వు కూడా అనలేదు ఏంటమ్మా బాగా బాగుంది అక్క చీర అని ఒక్క మాట. సూపర్ సూపర్ ఫెంటాస్టిక్. నువ్వు చెప్పురమ్మా. చెప్పిండి ఇంకా అసలు అసలు ఎక్కడ కొనుక్కున్నావు అక్క, ఇంత బాగుంది అక్క, ఎంత మెత్తగా ఉంది అక్క, ఎక్కడ తెప్పించింది అక్క? మన షాప్లోనే ఉన్నాయి. ఎంత అక్క? 1000 రూపాయలు. ఎంత బాగుందో. మీలో కూడా చాలామంది ఇలాగా చీరలనే కాదండి వంట కానీ ఏదన్నా సరే బాగున్నది ఎవరన్నా బాగుంది అంటే రెగ్యులర్గా చెప్పేవాళ్ళు బాగుంది అని చెప్పకపోతే అడిగి మరీ చెప్పించుకుంటారా? నేనైతే అడిగి మరీ చెప్పించేసుకుంటాను. అంటే ఎంత పెద్దవాళ్ళమైనా సరే ఎక్కడో ఒకక్కడ ఏదో ఒక చిన్న మూల, ఒక చిన్నతనం, ఒక అది ఉంటుందన్నమాట. సో ఎప్పుడు చెప్పే అత్తయ్య నిజంగా చెప్పబోయేసరికి నిజంగానే అడిగానండి, వీడియో కోసం కాదు నిజంగానే అడిగాను. ఎందుకంటే ఎప్పుడు అత్తయ్య నేను ఏ చీర కట్టుకున్నా సరే బాగుందనే చెప్తారనమాట. ఈరోజు చెప్పబోయేసరికి ఏమైందా అని అడిగానమాట. మీరు కూడా అంతేనా? అండ్ తర్వాత ఇంకా వర్షం తగ్గింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఎలక్షన్స్ అప్పుడు ఏంటి గొడవలు జరిగినాయండి. అసలు అక్కడ గొడవలు జరుగుతున్నాయి అనగానే గబ 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 పరిగెత్తుకొని వెళ్ళేవాళ్ళం అండి. అంటే గొడవలు అంటే ఇష్టం అని కాదు, ఏంటో అట్లాగా ఎట్లా జరుగుతున్నాయి ఏంటి చూద్దాం అనేసి గబగబా వెళ్ళామన్నమాట. ఏం లేవు పెద్ద పెద్ద గొడవలు అంటూ ఏమీ లేవు. అవతల పార్టీ వాళ్ళు, యువతల పార్టీ వాళ్ళు మీరు ఇట్లాగా చెప్తున్నారు, క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఇలా వేయమని చెప్తున్నారు, ఇలా వేయమని చెప్తున్నారు అనేసి చిన్న చిన్న గొడవలు అనమాట. సో ఇంక అక్కడికి అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ షాప్కి వెళ్తున్నానండి. యాక్చువల్లీ ఆ రోజు ఎవరు షాప్స్ తీయలేదు కానీ మేము తీసాము, అర్జెంటుగా ఇవ్వాల్సినవి ఉంటే సరే సెటర్ కొంచెం సగానికన్నా వేసుకొని తీయమని చెప్పాను, కొట్టమని చెప్తే కొడుతున్నారు అనమాట. మార్నింగ్ ఆల్రెడీ ఒకసారి వెళ్ళి ఆ షాప్ నుంచే వచ్చి
ముద్దుపాడెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వచ్చిన వెంటనే షాప్కి వెళ్తున్నాను అనమాట. అదే చెప్తుంది మరమ్మ, వెళ్ళిపోతుంది ఎప్పుడు ఎలక్షన్ రోజు కూడా షాప్ తీసింది. చెప్పకూడదేమో, చెప్పకూడదు అంటే మర్చిపోండి.